తూర్పుగోదావరి జిల్లా గోకవరం సెంట్రల్ జైల్ నుంచి చంద్రబాబు మంగళవారం నాడు విడుదల కావడంతో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు. ముందుగా దేవీ చౌక్ సెంటర్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూటొక్క కొబ్బరికాయలు కొట్టి జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. పలువురికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా దీపావళి ముందే వచ్చిందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం భావిస్తున్నాం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం అక్రమంగా మరి చంద్రబాబు ఆయన మీద లేనిపోని అక్రమ కేసు పెట్టి 52 రోజులు సెంటర్ జైల్లో పెట్టడం జరిగింది. దాని నిమిత్తం అలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కష్టసమయంలో మరి జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్ అయిన వెంటనే బయటకు వచ్చేసి మద్దతు ప్రకటించడం జరిగింది తెలుగుదేశం పార్టీతో. అంటే చంద్రబాబు గారు అవసరం రాష్ట్రానికి చాలా ఉందని అని చెప్పి భావించి ఆయన ఒక మంచి అమూల్యమైనటువంటి నిర్ణయం తీసుకొని మద్దతు తెలపడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితేనేమి జనసేన నాయకులు కార్యకర్తలు అయితేనేమి అలుపెరగని పోరాటం. అంటే ప్రతి అన్ని మతాల నుంచి అంటే హిందువులందరూ కూడా ఇలాగా తిరుపతి లేదా తంటికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయ మోకాల మీద నడవడం అలాగే ముస్లిం సోదరులందరూ కూడా దర్గా మసీదుల్లో కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలు చేయడం అలాగే క్రైస్తవులు కూడా ప్రతి పాస్టర్ గారు కూడా ఆ యొక్క చర్చిల్లో దేవాలయాల్లోని పూజలు చేయడం అదే కాకుండా మరి మహాయజ్ఞం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ గారు అలాగే జగ్గంపేట మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి మా జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టుదు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిపక్షాన్ని రోడ్డు ఎక్కకుండా సెక్షన్ 30 అమలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్ద మరి పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ బాణాసంచా కాల్చి ఎన్టీఆర్ గారికి మరి పూలదండలు సత్కరించి అలాగే స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేసేసి మరి ఈ కొబ్బరికాయలు కొట్టడం ఇలాగ అనేక రకాలైనటువంటి శుభసూచకమైనటువంటి కార్యక్రమాలు చేసేసి గొప్ప గొప్ప నినాదాలతో ఈ కార్యక్రమం సక్సెస్ చేయడం జరిగింది. మాకు ముందుగానే దీపావళి వచ్చిందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. రాబోయే మంచి రోజే వస్తే ఇక ఇక్కడి నుంచి మరి రాబోయే కాలం అంతా తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియపరుస్తున్నాం. జై టీడీపీ, జై టీడీపీ, జై జనసేన, జై జనసేన. బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం.